हेलो फ्रेंड्स, हाय, वेलकम टू माय चैनल रेनबो राजी टॉक्स। हाय अंडी, अंदरू एला उन्नारू? नेनु कूडा नेनु चाला अंटे चाला बागुन्नानु। ओके फ्रेंड्स, ई रोजु मन चैनल लो ओका डे रूटीन अनेदी पेडुतुन्नानु। ई रोजु संडे कदा फ्रेंड्स, ई रोजु मा इंट्लो एला उंडबोतुंदी, मा इंटि चुट्टू उंडे नेचर एला उंदी अनेदी नेनु इप्पुडु व्लॉग चेसि पेडुतुन्नानु। मीकु एवरिकैना इंट्रेस्ट उन्नट्लयिते वीडियोनी कंटिन्यूगा चूडंडी। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నెక్స్ట్ కమింగ్ వచ్చే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చివరి వరకు చూసేసేయండి. బాయ్. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తుంది ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. మా ఇంటి వెనకాల ఉంటుంది, పక్కనే ఒక వేప చెట్టు, కొబ్బరి చెట్టు. చూసారా, అప్పుడే మార్నింగ్ ఎండ వచ్చేసింది, చూసినారు కదా ఎంత అందంగా ఉన్నాయో. అలాగే మా ఇంట్లో పెంచుకుంటున్నామండి. ఇది మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు నుంచి తీసుకొని వచ్చారు. గోరింట చెట్టు, ఈ పువ్వులు మనకి పైనుంచి కాకుండా సైడ్ సైడ్ నుంచి వస్తాయండి. ఫ్లవర్స్ పైనుంచి వస్తుంటాయండి, బట్ ఇది డిఫరెంట్గా సైడ్ నుంచి ఫ్లవర్స్ అనేవి వస్తాయి. చాలా అందంగా ఉంటుందండి, చూసినా కదా ఎంత గ్రీనీగా, పింక్ కలర్ ఫ్లవర్స్. అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉందండి, ఇది చూడండి చాలా బాగుంటుంది, ఇది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ కొబ్బరి చెట్టు, హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేవి చాలా బాగుంటాయండి. చూసినారు కదా, ఒక్కొక్క హౌసు ఒక్కొక్క కలర్లో ఉంటుందండి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఉంటుంది. ఇక్కడ చూసారా, గ్రీన్ కలర్గా ఉంటుంది, అండ్ నెక్స్ట్ దాని పక్కన పింక్ కలర్ వస్తుంది, దాని పక్కన వచ్చేసి పర్పుల్ కలర్ హౌస్. అలా అందరూ ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటారండి. ఇక్కడ వచ్చేసి ఇది మా కార్ అండి, కొత్త కార్ అంటే తీసుకొని ఒక 7 మంత్స్ 8 మంత్స్ అయిపోయిందండి దాదాపు. సో మా బాబు మా హస్బెండ్ బయటకు వెళ్ళడానికి కార్ అనేది తీస్తున్నారు, చూస్తున్నారు కదా వెళ్ళిపోతున్నారు. బిట్టు ఏం చేస్తున్నావు? నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఓకేనా? ఇక్కడ మా బాబు ఆడుకున్నాడండి, ఆడుకొని ఆ బ్లాక్స్ అన్ని కూడా ఎక్కడక్కడ పెట్టేస్తున్నాడు. సో పిల్లలకి వాళ్ళు ఎలా డిసిప్లైన్గా ఉండాలి, వాళ్ళు ఆడుకునే వస్తువులు వాళ్ళు ఎలా జాగ్రత్తగా దాచుకునే అనేది మనం నేర్పిస్తూ ఉండాలండి. మనం ఎప్పటికప్పుడు హెల్ప్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు పాలు నేర్చుకుంటారు, ఇలా వాళ్ళ చేతిని మనం ఎత్తించాలి. వాళ్ళకి కూడా డిసిప్లైన్ అనేది పెరుగుతుంది, ఇల్లు నీట్గా ఉండాలనేది తెలుస్తుంది. ఇలా చిన్న చిన్న పనులను మనం పిల్లల చెట్టు చేయించాలి, అలా అయితేనే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. వాళ్ళకి తెలుసుకోవాలి ఇల్లు అనేది నీట్గా ఉండాలి అని.
సో ఈ లాక్డౌన్లో వాళ్ళకి స్కూల్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి బోర్ అనేది కొడుతుంటుందండి. ఇలా బోర్ కొట్టుకున్నారు, ఇలా చిన్న చిన్న పనులు అనేవి వాళ్ళ చేతి చేయిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మనకు కూడా హెల్ప్ చేస్తున్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. రోజు ఇలా ఎత్తావా? ఇది ఎత్తావా? జ్యూస్ తీసుకో. థ్యాంక్ యూ. జ్యూస్ తాగితే ఏ విటమిన్ వస్తుందన్నా? ఏ విటమిన్? ఏ జ్యూస్ తాగుతున్నావు నువ్వు? ఏ జ్యూస్ తాగుతున్నావు? ఆరెంజ్ జ్యూస్ తాగితే విటమిన్ సి వస్తుంది. ఓకే, ఎంజాయ్ ది జ్యూస్. బాగుందా? ఫన్. Bye. Bye. ఓకే ఫ్రెండ్స్, ఇంతే వ్లాగ్ ఈరోజుకి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మళ్ళీ మళ్ళీ కలుగుతూనే ఉంది. అంటిల్ దెన్ బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.